हेलो गाइस वेलकम बैक टू माय चैनल वीडियो मंची इंपॉर्टेंट टॉपिक शेयर उलू बाइक्स सो ई बाइक्स एला यूज चेयाली अंड दीन वाला अडवांटेज एंटी क्लियर वीडियो एक्सप्लेन चेस्तानु इंका लेट एंदुकु लेट्स गेट स्टार्टेड सो ई उलू बाइक्स अनेवी इलेक्ट्रिकल बाइक्स अन्नमाट सो मनम एदैना ओक पेद्द सिटीस कु वेल्लिनप्पुडु अक्कड मनकि ओन वेहिकल्स लेनप्पुडु सो ई बाइक्स अयिते मनकि यूज अवुतायि अन्नमाट మనం క్యాబ్స్ అవి బుక్ చేసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతాయి కదా సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం పర్లేదన్నమాట అండ్ మనం పర్సనల్గా డ్రైవ్ చేసుకోవచ్చు సో వీటిని ఎలా యూస్ చేయాలంటే మనం ఒక యాప్ అయితే ఉంటుంది ఉలూ యాప్ అని చెప్పేసి సో అది క్లిక్ చేసి అది డౌన్లోడ్ చేసుకుని మనం దగ్గరలో ఉన్న ఉలూ జోన్స్ వెతుక్కుని ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ యాప్తో జస్ట్ స్కాన్ చేస్తే చాలన్నమాట దీనికి కీ కూడా ఏం అవసరం లేదు సో జస్ట్ మనం దీనికి సర్టెన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట సో దీన్ని వేరే ట్రాన్స్పోర్ట్ కన్నా కొంచెం కాస్ట్ అయితే పర్లేదన్నమాట సో మనం డ్రైవ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు ఇది చూడడానికి అయితే చాలా సింపుల్గా అలాగే నెక్స్ట్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఫ్రంట్ స్పేస్ అయితే బాగుంది సో సీట్ కూడా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనీ ఎలా యాడ్ చేసుకోవాలి యాప్లో నెక్స్ట్ ఎలా ఒక రైడ్ వేయాలి అని చెప్పేసి సో ఫస్ట్ మీరు ఉలూ యాప్ అని అని ఉంటుందని చెప్పాను కదా మీరు అది డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ప్లేస్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది సో అది ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ యాడ్ మనీ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో అది క్లిక్ చేసి ఉలూ మనీ ఉంటుంది అది క్లిక్ చేసి యాడ్ మనీ కొట్టండి సో మీకు మనీ యాడ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు సో ఫస్ట్ ఇక్కడ 200 రూపీస్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ అని ఒకటి ఉంటుంది మీరు అది విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట మళ్ళీ మీరు యాప్ యూస్ చేయనప్పుడు మీకు ఇలూ బైక్ ఇంకా అవసరం లేదన్నప్పుడు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో టోటల్ 400 రూపీస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని పే నౌ క్లిక్ చేయండి సో ఫస్ట్ మనకి పేమెంట్ అనేది యాప్లో లోడ్ చేసుకోవాలి సో అయిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది సో నాకైతే అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది సో ఒకసారి అమౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత యాప్ను ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి నేను మీకు ఒక ట్రయల్ చూపిస్తాను ఒక రైడ్ వేసి సో నాకైతే మనీ యాడ్ అయిపోయింది సో నేను యాప్ను ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత జీపీఎస్ అయితే ఆన్ చేసుకోవాలి లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఉలూ జోన్ అయితే చూపిస్తానమాట సో ఈ బైక్స్ అన్ని పార్క్ చేసిన జోన్ ఉంది కదా దీన్ని ఉలూ జోన్ అంటారనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయని చెప్పేసి అవైలబుల్గా చూపిస్తుంది సో ఇక్కడ ఒక బైక్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ అది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అన్లాక్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా మీరు సో అది క్లిక్ చేయగానే మీకు మీ ఫోన్లో స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది ఆ స్కానర్తో అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ బైక్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట సో మన దగ్గర ఆల్రెడీ మనీ ఉంది కాబట్టి మనకి కౌంట్ అయితే అవుతుంది ఎంత టైం యూస్ చేశారు మీరు అని చెప్పేసి ఇక్కడ దీని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట 16 అబోవ్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని రైడ్ చేయాలి నెక్స్ట్ డో నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఆల్వేస్ వేర్ ఏ మాస్క్ సో ఇవన్నీ మనకి నార్మల్గా చెప్పే గైడ్లైన్స్ ఇవి ఫాలో అయితే మనకే మంచిది సో ఇక్కడ స్టార్ట్ రైడ్ అని ఉంది కదా సో ఈ స్టార్ట్ రైడ్ క్లిక్ చేయగానే మనకి అమౌంట్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు యాక్చువల్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ ఒక ఇండికేటర్ కూడా ఉంది బ్యాటరీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి సో ఛార్జింగ్ అయితే బాగానే ఉందన్నమాట సో ఇక్కడ మనకి కౌంట్ డౌన్ అవుతుంది చూసారా సో ఇప్పుడైతే ఇక్కడ పాస్ రైడ్ అని ఉంది కదా ఇది ఎక్కడైనా మనం ఆగాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఆ బైక్ని అయితే పాస్ చేయొచ్చు లేదా ఇక్కడ మనం రైడ్ కంప్లీట్గా ఎండ్ చేయాలంటే ఇక్కడ ఎండ్ రైడ్ అని ఉంది కదా సో దాన్ని క్లిక్ చేస్తే రైడ్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది సో ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తానన్నాను కదా అందుకే నేనైతే స్టాప్ చేయట్లేదు సో ఈ యాక్సిలరేటర్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అండ్ చాలా స్మూత్ అన్నమాట మీరు నార్మల్ బైక్స్తో కంపేర్ చేస్తే ఈ యాక్సిలరేటర్ కొంచెం ఎక్కువ స్పీడ్గా ఉంటుంది అనమాట అంటే చూసి కొంచెం డ్రైవ్ చేయాలి ఫస్ట్ టైం యూస్ చేసేవాళ్ళు బాగుంది నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది సో నేనైతే నా రైడ్ని కంప్లీట్ చేసేసాను సో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యాప్లో దగ్గరలో ఉన్న ఉలూ జోన్లో చూసి మళ్ళీ అక్కడ పార్క్ చేసేయాలన్నమాట సో ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే కుదరదు ఛార్జెస్ అయితే పడతాయి సో మీరు ఉలూ జోన్లో అక్కడ పార్క్ చేసి స్టాండ్ వేసేయాలి అంతే సింపుల్ సో ఇలా మనం రైడ్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ యాప్లో చూసినట్టయితే నేను టోటల్ 3 మినిట్స్ 10 సెకండ్స్ అయితే కంప్లీట్ చేశాను సో ఇక్కడ ఆన్ రైడ్లోనే ఉంది ఇంకా ఇక్కడ ఎండ్ రైడ్ క్లిక్ చేస్తే మన రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎస్ఆర్ నో అని ఉంటుంది ఎస్ క్లిక్ చేస్తే రైడ్ కంప్లీట్ సో అంతే నేను ఒక రైడ్ని అయితే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా సో ఇక్కడ నాకు టోటల్ అమౌంట్ 11 రూపీస్ 56 పైస్ విత్ జిఎస్టీ సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ సర్వీస్ మీరు ఎప్పుడైనా బెంగళూరు కానీ లేదా ఇంకా వేరే సిటీస్ వెళ్ళినప్పుడు సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సిటీస్లో ఈ ఉలూ జోన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి యూస్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి